ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఈ మధ్యలో ఈ న్యూస్లో విన్నాం, సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. మాజీ కెప్టెన్ మన ఎంఎస్ ధోని పైన ఒక ధోని అనే మూవీ తీసి చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. ఆయన గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. సో ఎదిగే సమయంలో ఒక యువ హీరో అనేది ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరము, విచారకరము. యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా నేను అనుకుంటున్నది ఏంటంటే, కొన్ని సలహాలు సూచనలు ఆయన పాటించి ఉన్నట్లయితే, లేదంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా పాటించి ఉన్నట్లయితే, ఇప్పుడు మనకు సుశాంత్ సింగ్ ధోని మనకు బతికేవాడేమో నాకు అనిపిస్తుంది. చాలామంది ఏంటంటే, మనకు చనిపోయే ముందు వాళ్ళు కొన్ని సిగ్నల్స్ ఇస్తారు ఎవరైనా ఆత్మహత్య చేసుకునే ముందు. ఎందుకంటే ఇంటర్నెట్లో వాళ్ళు సూసైడ్ గురించి డిస్కషన్ చేయడం కానీ, లేకపోతే భావోద్వేగమైన పోస్టులు పెట్టడం కానీ, లేకపోతే ఏంటంటే వాళ్ళు చనిపోవడానికి కారణాలు ఎలా చనిపోతే బాగుంటుంది అని ఇంటర్నెట్లో వెతకడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం కానీ చేస్తుంటారు. సో ఇలాంటి విషయాన్ని మనం ముందే గుర్తించాలా. గుర్తించినట్లయితే మనం ఒక నిండు జీవితాన్ని కాపాడవచ్చు. ఈ నెల 3వ తారీఖున మనకు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ మదర్ గురించి ఒక భావోద్వేగమైన పోస్టింగ్ ఆయన చేయడం జరిగింది. కన్నీటితోనే ఆమె జీవితం అనేది అంతమైంది, ఆమె చిరునవ్వుతోనే చిరునవ్వుతో జయిద్దామనుకున్నది అని ఆయన ఒక భావోద్వేగమైన పోస్టింగ్ పెట్టడం జరిగింది. సో ఆ పోస్టింగ్ పెట్టడంలో అంటే ఆయన మానసికంగా కొంచెం బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి కానీ, లేకపోతే వాళ్ళ మిత్రులు కానీ గమనించాలి. మనం ఇలాంటి కొన్ని లక్షణాలని అంటే ఆయన భావోద్వేగంగా ఉన్నాడు, రెండవది ఏంటంటే ఆయనకు లవ్ అఫేర్లో కొద్దిగా బ్రేకప్ అయ్యింది, తర్వాత 6 సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య ఈ ప్రేమ గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి, మధ్యలో బ్రేకప్ జరిగింది, తర్వాత మానసికంగా ఒత్తిడిగా ఉన్నాడు అనేది వాళ్ళ మిత్రులు కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ గుర్తించున్నట్లయితే, ఆయనకు ఒక సపోర్ట్గా అంటే ఆ క్షణికావేశంలోనికి లోన్ కావడానికి అవకాశం ఉంది, ఆ భావోద్వేగానికి లోన్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయనకు మనకు ఒక సపోర్ట్ అనేది కావాలి అనేది గమనించి, ఆయనను ఒంటరిగా వదలకుండా ఆయనతో పాటు అబ్జర్వేషన్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మిత్రులు కానీ ఉన్నట్లయితే, ఈరోజు సుశాంత్ సింగ్ ధోని ఆత్మహత్యను మనం నివారించే వాళ్ళం అవుతాం. తర్వాత రెండో విషయం ఏమనుకుంటానంటే, సుశాంత్ సింగ్ రాజ్పూత్కు చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక బ్రైట్ స్టూడెంట్, తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్లో నేషనల్ ఎంట్రన్స్లో 7th ర్యాంక్ సాధించి మంచి ఇంజనీరింగ్ స్టూడెంట్. సో ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్తోని ఈ బాలీవుడ్లోకి రావడం జరిగింది. తర్వాత ఆయనకు మంచి విమానాలు నడపాలని ఇంట్రెస్ట్, తర్వాత చాలామంది పిల్లల్ని చాలామంది పిల్లల్ని చదివించడము, మెయిన్గా ఇట్లాంటి స్పేస్ నాసా వర్క్షాప్స్కు పిల్లల్ని ఫ్రీగా పంపించడము, తర్వాత మొక్కల్ని పెంచడము, వ్యవసాయం చేయడము, తర్వాత మంచి డ్యాన్సింగ్, తర్వాత మంచి సోషల్ యాక్టివిటీస్లో ఉన్న వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేశాడంటే డెఫినెట్గా ఆయనకు స్ట్రెస్ ఉంటుంది. ఆ క్షణికావేశంలోనే సూసైడ్ అటెంప్ట్ చేశాడని నేను భావిస్తున్నాను. సో కాబట్టి ఏంటంటే, ఇలాంటి టైంలో ఎవరైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒక నిండు జీవితాన్ని కాపాడాలి మనం. ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయో మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే, ఒక వైట్ పేపర్ తీసుకోండి. మీ వైట్ పేపర్ తీసుకొని మీరు సూసైడ్ చేసుకునే ముందు మీరు ఎందుకు సూసైడ్ చేసుకోబోతున్నారని ఒక 10 పాయింట్స్ మీరు రాసుకోండి. రాసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆలోచించండి. అందులో ఎన్ని సమస్యలు మనం ఇప్పుడు ఒక ఆలోచిస్తే పరిష్కరించగలుగుతామని ఆలోచించండి. యూజువల్గా 1-2 ప్రాబ్లమ్స్ మనం అప్పుడే ఆలోచిస్తే మనం సమస్యను పరిష్కరించుకోగలుగుతాం. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఆత్మహత్య నుంచి విరమించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, లేకపోతే మీకు బాగా ఆప్తమిత్రులతో కానీ ఒక 2 నిమిషాలు మాట్లాడి మీరు ఎందుకు సూసైడ్ చేసుకోబోతున్నారో వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు మీకు కొన్ని ఆ టైంలో ఇచ్చే సలహాలు మిమ్మల్ని ఆత్మహత్య నుంచి విరమించడానికి అవకాశం కలిగిస్తుంది. ఒకసారి మనము సూసైడ్ చేసుకునే ముందు ఆ మధుర క్షణాలను ఆయన చూసి ఉంటే, ఆ వాళ్ళ యొక్క ఆయన అచీవ్మెంట్స్ని ఒక 10 నిమిషాలు చూసినట్లయితే ఆయనకి ఏమనిపిస్తుందంటే, నేను ఇంత చిన్న వయసులోనే, ఇంత 30 ఇయర్స్లోనే నేను ఇంత అచీవ్ చేశాను, ఇంకా నేను అచీవ్ చేసి చాలా ఉంది అనేది ఒక ఆయనలో ఆత్మవిశ్వాసం పెరిగి, పాజిటివ్ దృక్పథం పెరిగి ఆత్మహత్య నుంచి విరమించుకునే అవకాశం ఉండేది. చాలామంది మన నిత్య జీవితంలో, ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్కి గురవుతున్నారు. ఈ స్ట్రెస్కి గురి అయినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని రకాల మన యొక్క మెదడులో కొన్ని హ్యాపీనెస్ హార్మోన్స్ తగ్గిపోతుంటాయి. ఎందుకంటే సెరటోనిన్ కానీ, డోపమైన్ కానీ, నార్ఎఫ్నెఫ్రిన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళలో నిరాశ, నిస్పృహలు, భూమికి భారంగా ఉన్నామని, ఏ పనిపైన ఇంట్రెస్ట్ లేకపోవడము, తర్వాత చిన్న పని చేసినాక అలసిపోవడము, నిరాశగా ఉండడము, చనిపోవాలని ఆలోచన రావడము, నిద్రపట్టకపోవడము, ఆకలి లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి లక్షణాలు మనం ముందే గుర్తించాలి. ఇలాంటి తొలుత దశలోనే గుర్తిస్తే ఏమవుతుందంటే, మనం వాళ్ళని ఈ ఆత్మహత్య ఆలోచనల నుంచి విరమించుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళని కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే, ముఖ్యంగా నేను ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి సంఘటనలను మనకు తరచుగా వింటున్నాం.
రోజుకు ఎక్కడో పేపర్లో ఒక విద్యార్థి కానీ లేకపోతే ఒక రైతు కానీ ఒక కుటుంబం ఒక గృహిణి కానీ ఇలా చాలామంది వింటున్నాం. సో కాబట్టి మనకు డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయనేది ముందుగా తెలిసినట్లయితే మనము కొద్ది మందినైనా ఈ ఆత్మహత్య ఆలోచనల నుంచి విరమించవచ్చు, ఒక నిండు జీవితాన్ని కాపాడవచ్చు. మనము సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మన యొక్క ఈ నిరాశ నిస్పృహ తర్వాత మనలో ఉన్న ఈ ఆవేదన అనేది తగ్గుతుందని చాలామందికి తెలియడం లేదు. ఒకవేళ డాక్టర్ని కలిసినట్లయితే, ముఖ్యంగా సైకియాట్రిస్ట్ని కలిసినట్లయితే మీకు సరి అయిన మందులు, యాంటీ డిప్రెషన్స్ అనే మందులు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో పాజిటివ్ దృక్పథం ఏర్పడి వాళ్ళలో ఆత్మహత్య ఆలోచనలు అనేవి తగ్గి వాళ్ళ పాజిటివ్ దృక్పథం పెరిగి వాళ్ళు ఆత్మహత్య ఆలోచన నుంచి విరమించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇలాంటి ఆత్మహత్య నివారణ గురించి చాలామంది హెల్ప్ చేయాలి, ఎందుకంటే మన సొసైటీలో హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో మేము కూడా హాస్పిటల్ తరఫున హెల్ప్ నెంబర్ పెట్టడం జరిగింది. ఎవరికైనా ఇట్లాంటి ఆలోచనలు ఉన్నట్లయితే మీరు హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేసి సలహాలు సూచనలు తీసుకోవచ్చని మీడియా ద్వారా మీకు తెలుపుతున్నాను. తర్వాత ఈ సుశాంత్ సింగ్, రాజ్పుత్ ఇలాంటి సంఘటనలు మనము మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రజల్లో చాలా అవగాహన కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా ఈ ఆత్మహత్య నివారణకు సంబంధించిన అవగాహన కరపత్రాలు ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ప్రతి దగ్గర ఏర్పాటు చేయాలి. దానివల్ల ఏంటంటే పిల్లలకి ఏంటంటే అవగాహన వచ్చి వాళ్ళు ఆత్మహత్య నుంచి విరమించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు దయచేసి ఈ ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వాళ్ళని గుర్తించండి, వాళ్ళని వాళ్ళ మధుర క్షణాలని గుర్తించండి. వాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళు ఒకసారి వాళ్ళ ఓల్డ్ మెమరీస్ని గుర్తించుకున్నట్లయితే ఆత్మహత్య ఆలోచనను విరమించుకోవచ్చు. సో కాబట్టి మనం ఆత్మహత్య నివారిద్దాం, నిండు జీవితాన్ని కాపాడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.